Hello friends, welcome back to my channel Telugu YouTuber Sandhya. ఈ రోజు నేను మీతో షేర్ చేస్తున్నాను VICCO Turmeric క్రీమ్ రివ్యూని. యాక్చువల్ గా ఈ క్రీమ్ ని నేను స్కూల్ డేస్ నుంచి యూస్ చేసేదాన్నండి, అంటే అరౌండ్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి యూస్ చేసేదాన్ని. తర్వాత కొత్త క్రీమ్స్ ట్రై చేస్తూ ఈ క్రీమ్ ని స్టాప్ చేసేసాను. నేను రీసెంట్ గా ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళినప్పుడు ఈ క్రీమ్ ని డిస్ప్లేలో చూసానండి. మళ్ళీ ఒకసారి నేను నా పాస్ట్ మెమరీస్ లోకి వెళ్ళిపోయాను. సో మళ్ళీ ఈ క్రీమ్ ని యూస్ చేయాలని పర్చేస్ చేశాను. నేను లాస్ట్ 1 వీక్ నుంచి ఈ క్రీమ్ ని యూస్ చేస్తున్నానండి. సో ఇప్పుడు దీని రివ్యూని చూద్దాం. ఈ క్రీమ్ వచ్చేసి ఇలా కార్డ్బోర్డ్ ప్యాకింగ్ లో ఉంటుందండి. ఈ కార్డ్బోర్డ్ ప్యాకింగ్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఈ ట్యూబ్ ఉంటుంది. ఈ క్రీమ్ వచ్చేసి 15 గ్రామ్స్, కాస్ట్ వచ్చేసి 61 రూపీస్. ఈ క్రీమ్ ఎక్స్పైరీ వచ్చి 3 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. కార్డ్బోర్డ్ మీద రాసింది VICCO Turmeric స్కిన్ క్రీమ్ విత్ శాండల్వుడ్ ఆయిల్, ఇంకా దీని మీద ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని రాసింది. వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, VICCO Turmeric అన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రివెంట్స్ అండ్ క్యూర్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్, బ్లెమిషెస్, వూండ్స్ అండ్ అదర్ స్కిన్ డిజార్డర్స్. ఇట్ స్మూతన్స్ బాయిల్స్, పింపుల్స్, యాక్నీస్ అండ్ బర్న్స్. ఇట్ నారిషస్ ద స్కిన్, ఇంప్రూవ్స్ టోనల్ వాల్యూ అండ్ మేక్స్ ఇట్ ఫేర్ అండ్ బ్యూటిఫుల్ అని రాసుంది. దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే, ఇక్కడ వీళ్ళు ఫర్ బెటర్ రిజల్ట్ ఫస్ట్ వాష్ యువర్ స్కిన్ థరోలీ అండ్ దెన్ అప్లై VICCO Turmeric స్కిన్ క్రీమ్ అని రాసుంది. ఈ క్రీమ్ వచ్చేసి ఇలా ట్యూబ్ ఫామ్ లో ఉంటుందండి. సో ట్యూబ్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం ట్రావెల్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. ఇంకా దీని స్మెల్ కూడా బాగుందండి, ఎందుకంటే ఇందులో శాండల్వుడ్ ఆయిల్ అది ఉంది కదా, సో అందుకని స్మెల్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి ఇలా ఎల్లో కలర్, ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. క్రీమీ టెక్స్చర్ ఉందండి దీనికి, గ్రీజీగా అయితే ఏం లేదు. నేను ఇక్కడ కొంచెం హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. చూసారు కదా, వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుందండి ఇది. నేను చెప్పాను కదా స్మెల్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, లైట్ ఎల్లో కలర్ టింట్ అనేది కనిపిస్తుందండి. మన ఇండియన్ స్కిన్ టోన్ కి ఎల్లో కలర్ టింట్ బాగా మ్యాచ్ అవుతుంది. ఇది ఇండియాలోనే 1 ఆఫ్ ద బెస్ట్ క్రీమ్ అని చెప్పచ్చండి. మీది గనక ఆయిలీ స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, ఇంకా కాంబినేషన్ స్కిన్ అయినా ఈ క్రీమ్ మీకు బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు కనుక డ్రై స్కిన్ ఉన్నట్లయితే దీనిని 1 డ్రాప్ ఆలివ్ ఆయిల్లో మిక్స్ చేసి యూస్ చేయండి. ఇలా యూస్ చేయడం వల్ల మీ స్కిన్కి ఇంకా మంచి గ్లో కూడా వస్తుంది. ఇందులో టర్మరిక్ ఉండడం వల్ల ఈ క్రీమ్కి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో మీరు థ్రెడ్డింగ్ చేయించుకున్నా, వ్యాక్సింగ్ చేయించుకున్నా, ఏమైనా ఇరిటేషన్ కానీ ర్యాష్ కానీ వస్తే ఈ క్రీమ్ని యూస్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా కట్స్ ఏమన్నా ఉన్నా ఈ క్రీమ్ని యూస్ చేయండి, ఇది మంచిగా పనిచేస్తుంది. ఇది మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. ఇంకా మీ స్కిన్ మీద ఏమైనా పింపుల్స్ కానీ స్కార్స్ కానీ ఉంటే ఈ క్రీమ్ని ఆ ప్లేస్లో అప్లై చేయండి. మీకు కనుక ఎక్కువగా పింపుల్స్ ఉంటే కనుక, అంటే మీది యాక్ని ప్రోన్ స్కిన్ అయితే కనుక ఈ క్రీమ్ని యూస్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో శాండల్వుడ్ ఆయిల్ యాడ్ చేశారు. శాండల్వుడ్ ఆయిల్ మన పింపుల్స్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. సో మీకు గనక ఎక్కువ పింపుల్స్ ఉన్నట్లయితే ఈ క్రీమ్ని యూస్ చేయకండి. మీకు గనక డార్క్ సర్కిల్స్ ఉంటే ఈ క్రీమ్ని యూస్ చేయొచ్చండి. ఇది కంప్లీట్గా క్లియర్ చేయదు కానీ మీ డార్క్ సర్కిల్స్ని ఫేడ్ అయితే చేస్తుంది. ఇది మీ స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. మీరు ఈ క్రీమ్ని ఎప్పుడు యూజ్ చేసినా కంపల్సరీ ఫేస్ వాష్ చేసిన తర్వాత మాత్రమే దీనిని అప్లై చేయండి. అలా చేయడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓవరాల్గా ఈ క్రీమ్ అయితే మస్ట్ ట్రై ప్రోడక్ట్ అని చెప్పచ్చండి. నాకైతే ఇది పర్సనల్ ఫేవరెట్ కూడా. ఇదేనండి VICCO Turmeric క్రీమ్ గురించి నేను ఇచ్చే హానెస్ట్ రివ్యూని. మీలో ఎవరైనా ఈ క్రీమ్ని యూజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో.
అప్పటి వరకు బాయ్ బాయ్.